విశాఖలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్ధాంతాలు, స్థిరత్వం, వ్యక్తిత్వం అనేది పవన్ కళ్యాణ్ డిక్షనరీలోనే లేవని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. కమ్యూనిస్టు పార్టీతో జతకట్టి పోటీ చేసిన జనసేన పార్టీ ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీకి బాకీ ఉన్నాను అని అనడం విడ్డూరంగా ఉందన్నారు. జనసేన పార్టీ పుట్టింది చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే అని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక హోదా గాని రాష్ట్ర ప్రయోజనాలు కాని అవసరం లేదా అని ప్రశ్నించారు. నిన్న కలయికతో జనసేన పార్టీ అధ్యాయం ముగిసినట్టే అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఒంటరిగానే పోరాటం చేసి ఒంటరిగానే గెలిచారని గుర్తు చేశారు. సిద్ధాంతాలు ఈ మూడు పదాలకి కూడా పవన్ కళ్యాణ్ గారి తాలూకా డిక్షనరీలో పదాలకి అసలు ఆయన డిక్షనరీలోనే పదాలు లేవు. మళ్ళీ ఏమని అంటే నేను 2 లక్షల పుస్తకాలు చదివానంటారు. కమ్యూనిజం గురించి ఎన్ని మాటలు చెప్పాడు ఆయన? కమ్యూనిజం కోసం మాట్లాడుతూ అసలు అక్కడ కూర్చొని అసలు నా భావజాలం అంతా కూడా కమ్యూనిస్ట్ భావజాలం అనేటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాలు ఒకసారి గుర్తు చేసుకోండి. అటువంటిది నిన్న ఒక పత్రికా మిత్రుడు అడిగితే ఏం చెప్తాడు? నేనేమో బాకీ ఉన్నానని అంటున్నాడు. అదే వడ్డీ వ్యాపారం బాకీలో ఉండడం రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నడిపేటువంటి వ్యక్తికి, ఒక రాజకీయ పార్టీని నడిపేటువంటి వ్యక్తికి మనం రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి తరుణంలో మనల్ని నమ్మి మనతో పాటు వస్తున్నటువంటి ఎంతో మంది ప్రజలకి ముందుండి నడిపించాల్సినటువంటి వ్యక్తి నేనేం బాకీ ఉన్నానని చెప్పి అడుగుతున్నాడు. రాజకీయాల్లో బాకీలు ఉండవు. రాజకీయాల్లో నాయకులకు ఉండాల్సినటువంటి కమిట్మెంట్స్, ఆ కమిట్మెంట్ లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నీకు నిజ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం లేదు, రాజకీయ జీవితంలో స్థిరత్వం లేదు. మళ్ళీ నేను మూడో ప్రత్యామ్నాయంగా నేను అవతరించబోతున్నాను. మూడంటే మీకు అంత ఇష్టం? మన మూడుతో మీకు ఏంటి అంత కనెక్షన్? కొన్ని ఇక్కడన్నా కొన్ని మూడుతో ఆపుతారా? రాజకీయాల్లో అన్నా మళ్ళీ మీకు ఈ మూడో పొత్తు ఇదేం ఆగే పరిస్థితుందా? లేకపోతే ఇంకేం ముందుకు కొనసాగించేటువంటి అవకాశం ఇంకేముందా? ఇంకేమన్నా ఉంటే ఒకే వాళ్ళలో 2 కథలు ఎవడో అని చెప్పి ఒక సామెత మనందరం తెలుసు. లేకపోతే మీరు కేఏ పాల్ గారు కలిసి అదొకటే ఉండిపోయింది ప్రజాశాంతి పార్టీ. జిఎస్పీ పిఎస్పీ 2 కలిసిపోయి ఉంటే ఒక వరలో 2 కథలు ఇవ్వడం కానీ, లేకపోతే మీ ఇద్దరు కలిసి పనిచేసేట్టు మీ ఇద్దరు పొత్తులు పెట్టుకోవాల్సింది. అసలు కేఏ పాల్ పికే పాల్ ఇద్దరు కలిసి ఒక రాజకీయ పార్టీని ఉన్నటువంటి ఆ జిఎస్పీతో పిఎస్పీ 2 కలిసి ఉంటే బాగుండేది. మంచి వాతావరణంలో రాష్ట్ర ప్రజలందరికీ అన్ని ప్రాంతాలకి మేలు చేస్తున్నటువంటి తరుణంలో నిన్న రాష్ట్రంలో రాజకీయంగా ఒక కొత్త అంశాన్ని మనం నిన్న చూసాం. వారు ఎవరితో కలిసినా విడిపోయినా లేదా పొత్తులు పెట్టుకున్నా కూటమిల కింద ఏర్పాటైనా మాకేం పెద్ద అభ్యంతరం లేదు. ఎందుకంటే నిన్న ఏర్పాటైనటువంటి కొత్త పొత్తుల్లో, అంటే పాత పొత్తులే మళ్ళీ కొత్తగా ఏర్పాటైనటువంటి కొత్త పొత్తుల్లో చేరినటువంటి రాజకీయ పక్షాలు కానీ, కలిసి పోరాటం చేస్తానన్నటువంటి పక్షాలు కానీ గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచినటువంటి రాజకీయ పార్టీ.